రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్ రవి గారు. ఏదో ఇష్యూస్ని డైవర్ట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏదో పెద్ద భూతద్దంలో చూపిస్తుంది అని చెప్పేది ప్రేమేందర్ రెడ్డి గారి మాట. ఆయన శ్రీధర్ రెడ్డి గారేమో మాకు అలాంటి ఆలోచనలు ఉండవు, ప్రజలు ఇచ్చిన దాన్ని మేము గౌరవం ఇస్తామని. అసలు ఎట్లా అంటే తెలంగాణలో మనం శుద్ధ పూసలు అంటాం కదా, అట్లున్నాయి మాటలు అవి. 63 వచ్చినప్పుడు లేదు అసలు అలా అనే అర్హత లేదు. ఎందుకంటే అఫ్ కోర్స్ రవి గారు అయినా ఎందుకంటే కాంగ్రెస్ 63 వచ్చినప్పుడు లాక్కున్నారు, 88 వచ్చినప్పుడు లాక్కున్నారు. లాక్కున్నామంటే అది రాజకీయాల్లో రాజకీయ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు రాకూడదు. అదే నేను అందరూ మీరు మమ్మల్ని మాట్లాడిన యాస్ వస్తే వేరేలా ఉంటుంది. మై పార్టీ వెరీ డిగ్నిఫైడ్లీ, చాలా డిగ్నిఫైడ్ చెప్పాం, పద్ధతి చెప్పినాం, ఒకరిద్దరు వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీగా కావేమో అని చెప్పాము. కానీ నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. అలాంటి ఆలోచనలు అబ్సల్యూట్లీ ప్రజలు ఇచ్చిన దాన్ని ఇవాళ ఇవాళ డిస్కషన్ ఏం పెట్టారు మీరు చెప్తా, మీరు అన్నదానికే నేను చెప్తాను. డిస్కషన్ రవి గారు ప్లీజ్. సరే, ఏదేమైనా ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాజా సింగ్ అనేటువంటి వాడు ఇప్పుడున్న బీజేపీలో కానీ ఇంతకుముందు ఉన్న బీజేపీలో కానీ అత్యంత ముఖ్యమైనటువంటి వాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఒకడే గెలిచాడు, అందరు బీజేపీ అందరు ఓడిపోతే ఒక్క రాజా సింగ్ మాత్రమే గెలిచాడు. హీ వాజ్ రిప్రజెంటింగ్ ది బీజేపీ ఇన్ ద అసెంబ్లీ. అతను స్టేట్మెంట్స్ కానీ అవన్నీ కూడా బీజేపీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. పెద్ద లీడర్గా ఆయన మీద సస్పెన్షన్ కేసు ఉంటే ఆయన సస్పెన్షన్ని హైకమాండ్ స్క్రీనింగ్ కమిటీ, ఎలక్షన్ కమిటీ అందరూ సస్పెన్షన్ వాళ్ళే తీసేసి అప్పటికప్పుడు టికెట్ ఇచ్చారంటే అతన్ని ఎంత ముఖ్యమైన నాయకుడిగా గుర్తిస్తున్నారో అర్థమైంది. ఓకే, మళ్ళీ రెండోసారి కూడా అభ్యర్థిగా గెలిచాడు. ఆయన మామూలుగా తీసేయడానికి వీలు లేని అభ్యర్థి. ఆయన 1 సంవత్సరం వరకే ఈ ప్రభుత్వం ఉంటుందని ఆయన ఖరాఖండిగా చెప్తున్నాడంటే బీజేపీ యొక్క ఆలోచన విధానానికి ఆయన కంటే ఎవరు సీనియర్ చెప్తే సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే రాజా సింగ్ ఆయన అట్లే మాట్లాడుతున్నాడు. ఆయన ఇంతకుముందు సస్పెండ్ చేశాము కాంగ్రెస్ బీజేపీకి ఆలోచన కాదు అని చెప్పినోడు ఒక్కళ్ళేడు, అది చెప్పి చాలా కాలం అయింది. రాజా సింగ్ మాట్లాడటం, ఇక్కడ మన కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన బీజేపీ అధ్యక్షుడు, అదే రకంగా అక్కడ నడ్డా గారు ఉన్నారు, ఎవరో ఒకళ్ళు, అదే దాని సంబంధం ఏదో ఏంటిది, ఏం మాట్లాడుతున్నారు మీరు, కొద్ది రోజులు ఆగి చూసి ఏం పరిస్థితితో మాట్లాడండి. ప్రభుత్వాన్ని విమర్శించొద్దని నేను అంటాంలా, విమర్శన లేకపోతే కనస్టెక్ట్ అపోజిషన్ లేకపోతే ప్రభుత్వం పనిచేయదని నిన్నటిదాకా మేము కూడా అరిచాం కదా. రవి గారు ఎందుకు మాట్లాడతావు, ఒక్కటే నిమిషం నువ్వు సమాధానం చెబుతు గాని అన్న, బిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు నాకు తెలిసినంత వరకు ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి మీటింగ్ ఫామ్ హౌస్ లో పెట్టినప్పుడు అందరినీ గెలిచిన వాళ్ళని వాళ్ళ నాయకులందరినీ పిలిచి మరి మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మనం గౌరవించాలి, ఒక 4 నెలల వరకు మనం వేచి చూద్దాం, లెట్ ది న్యూ గవర్నమెంట్ డూ ఇట్స్ జాబ్, చేయకపోతే అప్పుడు తీసుకుందామని ఆయన చెప్పాడు. దానికి వ్యతిరేకంగా మరి ఈయన దగ్గర మంత్రిగా చేసినప్పుడు కడియం శ్రీహరి గారు కానీ పల్లా రాజేశ్వర రెడ్డి రోజు ముఖ్యమంత్రి దగ్గర ఉంటాడు, ఆయన ముఖ్య సలహాదారు గారు ఉంటాడు, ఆయనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆయన కూడా చదువుకున్నటువంటి వ్యక్తి, ఆయన కూడా ఈ 6 నెలల్లోనే ప్రభుత్వం పోద్దని చెప్తుంటే వాళ్ళిద్దరి గురించి ఎవరైనా ఆ పార్టీలో ఇది సమయం కాదు ఎందుకు మాట్లాడుతున్నారనే మాట అనకపోవటం వల్ల మీ తరపున రాలే వాళ్ళ తరపున రాలేదు అంటే ఇదేమన్నా దీనికి మూలాలేమన్నా పైన బీజేపీకి చెప్పి దీన్ని కొద్దిగా లోతుగా చూడండి ఏం జరుగుతుందని చెప్పడం జరిగింది. మామూలుగా అయితే రాజకీయాల్లో ఆయన దిగిపోతాడు అంటాడు, ఈయన ఇంకోటి అంటాడు అంటుంటారు, కానీ సమయం సందర్భం కూడా ఉంటుందన్న. అది మేము 6 నెలలు 1 సంవత్సరం అయినప్పుడు కొట్లాట చేసుకొని ఆయన ఒక్కళ్ళు ఈయన ఒక్కళ్ళు పోతుంటే అప్పుడు ఈ ప్రభుత్వం పడిపోద్దని చెప్తే అది మీరు మీ హక్కు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు 5 రోజులకే ప్రభుత్వం పడిపోద్దని చెప్తున్నారంటే ఏం చేస్తున్నారని ఎందుకో తెలుసా, బీజేపీ కర్ణాటక ప్రభుత్వాన్ని మడగొట్టారు, అదే రకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మడగొట్టారు, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మడగొట్టారు. ఈ ప్రభుత్వానికి ఇంకా మొదలు కాకముందే ఏంటి రాజా సింగ్ లాంటి సీనియర్ బీజేపీ నాయకుడు మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడటం లేదని మేము డీజీపీకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అదే పల్లా రాజేశ్వర రెడ్డి గారు మన
కడియం శ్రీగారి గారికి మాట్లాడితే కూడా దీనినక ముఖ్యమంత్రి గారు ఒక లైన్ లో చెప్తుంటే వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం కావటం లేదని తెలుసుకోవటం కోసమే చెప్పాం గానీ దీని మీద ఇంత సీరియస్ గా మేము కూడా లేవని నేను అనుకుంటున్నా ఏదో జరిగిద్దని భయంతోని కాదు ఏమవుతుంది ఇది నవ్వుల పాలైతం ప్రజాస్వామ్యం మంచిగా ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారు గెలుపిస్తారు అన్ని ప్రభుత్వాలు పోతలే వస్తాయి నా క్వశ్చన్ ఏనా కారణం ఏంటంటే